సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన గ్రామ ప్రగతి 30 రోజుల ప్రణాళిక అద్భుత విజయాలు సాధించడం జరిగిందని పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన గ్రామ ప్రగతి 30 రోజుల ప్రణాళిక అద్భుత విజయాలు సాధించడం జరిగిందని తెలిపారు. పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మన వార్డు బాగుంటే మన ఊరి బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా పట్టణంలో ప్రజల్లో పారిశుద్ధ్యంపై మొక్కలపై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు భాగస్వాములు కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి ఎవరైతే 100కి 100% ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతారో మొదటి 3 వార్డులకు ఒక్కొక్క వార్డుకు 50,000 రూపాయల చొప్పున బహుమతి అందించడం జరుగుతుందని కౌన్సిలర్లు అందరికీ తెలియజేశారు. పట్టణ ప్రగతిలో ఎవరైనా అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలనే మోడల్ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు కేటాయించిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనారవి, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. లాంగ్ షాట్ ఫాస్ట్ ఫాస్ట్ కాబట్టి అక్కడ చెత్త వేయకుండా ఉండే అలవాట్లాగా నేర్పియాలి. ఇవాళ ఇదే మనం ఈడు ఎడబెట్టి అడబడేస్తాం, అమెరికానో కెనడా పోతే జేబులు పెట్టుకుని తిరుగుతాం, ఎందుకంటే ఇస్తే అడుగుకోడని. అదే అలవాటు మనకి ఇక్కడ రావాలి. దానికి తగ్గట్టు మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఇదే కార్యక్రమంలో ఈ 10 రోజులలో ఆటోలకి ఎక్కడ ప్లేస్ ఇవ్వాలనో, పార్కింగ్ అన్నిటికి ఆటోలకు పార్కింగ్లు ఇవ్వాలి, ప్రతి పార్కింగ్ని డివైడ్ చేయాలి. ముందు ముందు ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫండ్స్ దాదాపు ఇంకా 30 కోట్ల దాకా ఉన్నాయి. వాటిలలో రోడ్డు మీద బండి అనేది కనపడనీయకుండా వాళ్ళకు కూడా స్పెషల్గా కొన్ని ఏరియాలలో మనం స్ట్రీట్ వెండర్స్ అందరికీ కియోస్కులు క్రియేట్ చేసి రోడ్డు మీద అడ్డం లేకుండా, దాంతోపాటు మార్కెట్లు ఉన్నాయి, మార్కెట్ కూడా ఒక సర్టెన్ ప్లేస్లో చూసుకొని, ఈరోజు మిగతా మున్సిపాలిటీస్కి అయితే ఫండ్స్ లేకపోవచ్చు కానీ పబ్లిక్ టాయిలెట్స్ కానీ అన్నీ కూడా ప్రయారిటైజ్ చేసుకొని శ్మశానం ఈరోజు డంపింగ్ యార్డ్ 40-40 లక్షల రూపాయలతో ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది.